ఇక్కడ ఉత్తర ఆంధ్ర గురించి సంబంధించి ఏంటి ఇప్పుడు అంటున్నారు కదా, ఈ ప్రవాహం చూస్తే ఎలా ఉంది? అదిగో అంటే అల్లదిగదిగో అదిగో అని అంటున్నారు కదా మన ఉత్తరాంధ్రలో. ఎక్కడ వరకు ఉన్నారు జన సైనికులు చూడండి, ఇది ప్రవాహమా లేకపోతే ఏంటిది? ఇక్కడ ఎటువంటి మార్పులన్నా జరుగుతాయి, అది మనం విచ్చేయడానికి అందరం ఇక్కడ విచ్చేసి ఉన్నాం. ఇది మన ఉత్తరాంధ్రకి, ఇది ఆంధ్రుల హక్కుతో పాటు ఉత్తరాంధ్రకి చాలా ముద్దైన స్లోగన్ ఇది. ఇది 1976లో స్టార్ట్ అయింది, అయితే ఆ నినాదానికి ఈరోజు ఉరి తీయబోతున్నారు. ఈ ప్రైవేటైజేషన్ని మనం అడ్డుకోకపోతే ఎందుకు మనకి మొత్తం ఫ్యాక్టరీలు ప్రాజెక్ట్స్ అన్నీ తరలిపోతున్నాయి, కాపాడకపోతే మనం ఎందుకు ఉన్నట్టు? 151 సీట్లు వచ్చాయి, వస్తే వాళ్ళకి నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారు. కానీ మనం మాత్రం, మన నాయకుడు ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ అన్నారో అప్పుడు వెంటనే ఫిబ్రవరి 5-6 తేదీల్లో అమిత్ షా గారి దగ్గరికి, నా దేంట్లో మనోహర్ గారు, మన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే దఫ దఫాలుగా మాట్లాడి కూడా దీనికి సంబంధించి ఇది కరెక్ట్ కాదు, దీనికి సంబంధించి ఇంకేదైనా చెయ్యండి, ఎక్స్పర్టైజ్ ఒపీనియన్స్ తీసుకోండి, లీగల్ ఒపీనియన్స్ తీసుకోండి అని ఎన్నోసార్లు మాట్లాడడం కూడా జరిగింది. అయితే 151 సీట్లు వచ్చిన వాళ్ళు ఏం చేశారు? చక్కగా లెటర్ రాసి ప్రశాంతంగా కూర్చున్నారు, ఏసీ రూముల్లో కూర్చున్నారు. చిన్న కథ చెప్తాను మీ అందరికీ, దయచేసి ఒకే ఒక నిమిషం. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మొన్న కురుపాం పార్వతీపురం వెళ్తే నాకు ఒక కథ చెప్పారు. అంటే ఎలా చేస్తున్నారంటే, ఒక బస్సు వెళ్తుంది, ఆ బస్సులో ఎంతోమంది కూర్చుంటే టికెట్ అని కండక్టర్ వెళ్ళి టికెట్ అడిగితే ఒక ప్రయాణికుడిది పర్సు పోయింది. పర్సు పోతే అందరూ తెల్ల మొహాలు వేసుకొని కూర్చున్నారు, ఎవరు టికెట్ ఇవ్వడానికి డబ్బులకి రాలేదు ముందుకి. అయితే అందరు చూసే లోపల ఈ లోపల ఒక వ్యక్తి వచ్చి టికెట్ తీశాడు. టికెట్ తీసి ఆయన్ని ఎక్కడ వరకు ఉందని దగ్గరుండి సాగరించారు. అయితే ఇంత పెద్దవాడు ఎంత మంచివాడని అందరూ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఇస్తుంది కదా పథకాలు, ముఫ్త్ అని, ఫ్రీ అని, అలాగే ఎంత మంచివాడు అనుకున్నారు. కాకపోతే తర్వాత తెలిసింది ఈ పెద్ద మనిషి ఎవరు తెలుసా? ఎవడైతే పర్సు కొట్టాడో ఆ పర్సు కొట్టినోడే టికెట్ తీశాడో, అదే ఈరోజు జరుగుతుంది. ఇది ఒక జన సైనికుడు చెప్పిన కథ, మీ అందరికి నేను అందుకే చెప్తున్నా. ఇలా ఉంది ఈ ప్రభుత్వాన్ని. ఆఖరికి మనం నిలదీయడానికి ఈరోజు మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ ప్రైవేటైజేషన్ని ఆపి తప్పకుండా, దీనికి చట్టాలే మారుతున్నాయి, కాన్స్టిట్యూషనే మార్పులు జరుగుతున్నాయి, ఇది తప్పకుండా జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన కోన తాతారావు గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. జై జనసేన.